అండి అందరికి. ఎవరికైతే నోటి టేస్ట్గా తినాలనిపించినప్పుడు వేరు వేరు అన్నంలో ఈ పచ్చిమిరపకాయ పచ్చడి ట్రై చేయండి. ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం అనమాట. దీనికోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని నేను తోలు తీసేసి రోల్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొన్ని జీలకర్ర, దీనికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసి కచ్చాపచ్చగా దంచేసుకొని, కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని, దీంట్లో ఒక 4 కానీ 3 కానీ తోలు తీసిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. చాలా బాగుందండి. అంత మంట అయితే ఏమీ లేదు, అంటే మంటలోని పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేశాను. ఈ విధంగా కచ్చాపచ్చగా దంచేసిన తర్వాత ఇంకొద్దిగా ఉప్పు, సరిపోపోతే ఉప్పు కూడా యాడ్ చేసి మొత్తాన్ని కూడా ఈ విధంగా దంచేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. నోటికి తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట. ఈ విధంగా యాడ్ చేసి వేడివేడి అన్నంలో ఈ విధంగా పచ్చడి అయితే యాడ్ చేసుకుని, దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని వేడివేడి కలుపుకుందండి, చాలా బాగుంది. దీంట్లో సైడ్ డిష్గా నేను వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి అందరికీ, ఈరోజు నేను లంచ్లోకి చాలా సింపుల్గా వంకాయ వెల్లుల్లి కారం వేసి ఫ్రై అయితే చేసుకున్నానండి, చాలా బాగుంది. దీనికోసం తాలింపులు యాడ్ చేసుకొని వేగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నెలోకి కొన్ని వెల్లుల్లిపాయలు, దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం కూడా యాడ్ చేసేసుకొని, సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకొని, ఒక చిన్న రోల్ ఉంటుంది కదా ఇంట్లో, దాంట్లో కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని కూర మొత్తం ఉడికిపోయిన తర్వాత ఆ కూరలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ అండి కొద్దిగా కూర చాలు బోల్ అన్నలో కలుస్తుంది, ఎందుకంటే ఇది మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లో శనగపిండి అయితే యాడ్ చేసుకుంటే కొద్దిగా కూర చాలు ఇంత అన్నలో కలుస్తుంది. వేరే అన్నది చాలా బాగుంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ, నేను చాలా సింపుల్గా పొటాటో కర్రీ అయితే చేసుకున్నాను. దీనికోసం నేను ముందుగానే కారం అయితే ప్రిపేర్ చేసుకుంచుకున్నాను, ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు కాకుండా. దీనికోసం ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాగిన తర్వాత తాళం బిర్యానీ కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు కలిపి మిక్సర్ చేసి పెట్టుకున్నాను. ఇది కూరలోకైనా వేసుకోవచ్చు. గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసినప్పుడు ఉడకపెట్టేసి పప్పు గుత్తం మీదకి కారం కలిపేసుకుని గోంగూర పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మొత్తం వెగిపోయిన తర్వాత బంగాళదుంపలు ఉడకపెట్టుకొని ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసేసుకొని మొత్తానికి కలిపితే చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. అంటే ఎప్పుడు కూడా పచ్చి కర్రీ వేసి చేస్తాం కదా, ఇలా డిఫరెంట్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే డిఫరెంట్గా ఉంది కర్రీ, బాగుంది. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ, ఈరోజు నేను లంచ్లోకి దోసకాయ సోయా చంక్స్ కర్రీ ప్రిపేర్ చేశాను. దీంట్లోకి సైడ్ డిష్గా సొరకాయ టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా దోసకాయ కర్రీ కోసం ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు దిల్సి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు యాడ్ చేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసి వేగిన తర్వాత సోయా చంక్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దోసకాయలు కూడా యాడ్ చేసి కూర మొత్తం ఉడికిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దోసకాయ సోయా చంక్స్ కర్రీ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. దీనిలో సైడ్ డిష్గా నేను సొరకాయ టమాటా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాను. దీనికోసం ముక్కలన్నీ కట్ చేసి వేయించేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక మిక్సీ బౌల్లోకి యాడ్ చేసి ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు యాడ్ చేసి గ్రైండ్ చేసిన తర్వాత సొరకాయ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుని దీంట్లో చింతపండు పని నిమ్మకాయ అయితే యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం కూడా అంటే సరిపోతే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి అందరికీ, ఈరోజు నేను వంకాయని అరటికాయలు అరటి ఆకులు కలిపి ఉండదామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ ఇప్పటికీ కుదిరింది. దానికోసం వంకాయని కడిగి సన్నగా బారుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు ఒక ప్లేట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో కొద్దిగా పెరుగు, కరివేపాకు, కుదిరితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి. కలిపేసుకొని వంకాయలకు పట్టించాలి అనమాట. దీంట్లో కొద్దిగా వాటర్ లేకుండా తీసుకోవాలి పెరుగు, నా దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వచ్చేసింది. ఈ విధంగా అన్నీ కలిపేసుకొని ముక్కలుగా పట్టించేసి అరిటాకులో పెట్టేసి ఈ విధంగా వీడియో చూపించే విధంగా మొత్తాన్ని మడత పెట్టేసి మీకు ఎన్ని కావాలంటే అన్నీ మడత పెట్టేసుకొని దారంతో చుట్టేసి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసి ఇవన్నీ పెట్టేసి పైన ఇస్త్రాక్ అనేది పెట్టి మూత పెట్టి వేయించుకోవాలి. ఇది కసేపు అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ అయిన తర్వాత వేగిన తర్వాత తీసేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి అందరికీ, ఈరోజు నేను లంచ్లోకి అరటికాయతో పచ్చిపులుసు అయితే చేశాను. ఇదండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.
ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. దీనికోసం నేను అట్టికాయలు ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను. దీన్ని తోలు తీసేసి ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసి తగినంత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చిపసుపు కావాల్సిన ఖచ్చితంగా ఎంత క్వాంటిటీ కావాలంత బెల్లం, కొద్దిగా ఉప్పు అన్నీ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసుకొని చింతపండు పులుసులు కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకుని ఉప్పు, కారం, బెల్లం సరిపోయినది చెక్ చేసుకున్నాక దీంట్లో తాలింపు దినుసులు యాడ్ చేసుకుంటే పచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుంది. వేడివేడి అనేది చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు వంకాయ పచ్చిపులుసే కాదు, అరటికాయ కూడా పచ్చిపులుసు చేసుకోవచ్చు. దీంట్లో సైడ్ డిష్గా నేను దొండకాయ ఫ్రై అయితే చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కరిగిన తర్వాత తాలింపు దినుసులు కూడా యాడ్ చేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి మొత్తం వేగిన తర్వాత ఉప్పు కరం యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంది, ట్రై చేయండి.